నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. శ్రీకాళహస్రి పట్టణంలోని రెండవ వార్డు భాస్కర్పేట నందు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్రి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి బాబుతో మేము సైతం కార్యక్రమంలో భాగంగా నేడు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు రిషితారెడ్డికి అడుగడుకున భ్రమరథం పట్టారు. తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ ఓట్లను ఈసారి తెలుగుదేశం పార్టీకి వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో వారికి ఉన్న తత్సంబంధంలోను రిషితాతో పంచుకోవటం జరిగింది. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, తొందరలోనే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట స్థాయి నాయకులు, తిరుపతి పార్లమెంటు స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దేవుడమ్మా గోపాలన్న నమ్మండి, ఆ కుటుంబ ఉద్యోగులు, ఆ కుటుంబంలో ఆ రక్తంలో ఉండేవాళ్ళు. మీ భరోసానే మాకు ఉన్నంత బలం. మీరుంటే మీరు మా అంటుంటే మాకు అదే ధైర్యం. ఏం లేదు తల్లి, మేము ఉన్నాం మీకు. అందరికి నమస్కారం. ఈరోజు బాబుతో మేము అనే కార్యక్రమంతో మేము ఇంటింటికి తిరుగుతున్నాం కాళహస్తి టౌన్ లో. గతంలో 2 మంత్స్ నుంచి రేణుగుంట కూడా తిరుగున్నాను. ప్రతి దగ్గర ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి చెప్తున్నారు. ఈసారి తప్పకుండా మీకే వేస్తామమ్మా, మీరే వస్తుంది, మీ ప్రభుత్వమే వస్తుంది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉండింది. మెయిన్ గా మాకు కావాల్సింది డెవలప్మెంట్, మా పిల్లలకు ఉద్యోగాలు. అంతకంటే మేము కోరుకునేది ఏం లేదు అని చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి దగ్గర మేము ఫ్యాక్టరీలు పెట్టించాం, కంపెనీలు పెట్టించాం. అంత కాళహస్తి చుట్టూరు చాలా డెవలప్మెంట్ చేసాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం. ఈసారి కూడా తప్పకుండా యూత్ అందరికి జాబ్స్ కల్పిస్తాం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి చెప్తున్నాను. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చూస్తే లా అండ్ ఆర్డర్ కాళహస్తి మండలంలో ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసెస్ వేస్తారు, ఇష్టం వచ్చినట్టు చిన్న మనం మాట్లాడితే కేసేస్తున్నారు, వాళ్ళ మాట వినకపోతే కేసేస్తున్నారు, లేకపోతే మనకు ఏమైనా పని కావాలనుకో అడిగితే కేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు. పోలీసుల మీద కూడా ఒత్తిడి ఉండొచ్చేమో, వాళ్ళు కావాలని వాళ్ళు చేయట్లేదేమో. మనం పోలీసుని బ్లేమ్ చేసేదానికి లేదు, వాళ్ళకి ఏం ఒత్తిడి ఉందో ఏమో దానివల్ల అట్లా చేస్తున్నారు. తప్పకుండా మేము వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. ఈ 4 ఏళ్ల క్రితం గోపాలకృష్ణారెడ్డి గారు మా మామగారు ఉన్నప్పుడు ఎట్టుండిందో కాళహస్తి పీస్ఫుల్ గా, నెక్స్ట్ టైం కూడా మేము వచ్చినప్పుడు అంతే పీస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాం. అక్రమంగా అరెస్ట్ చేశారు, అది అందరికి తెలుసు, ప్రజలకి తెలుసు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, ఎట్ట అంత పెద్ద ఆయన తీసుకుని అటు వేస్తున్నారు అని. కనీసం ఫెసిలిటీస్ కలిగించకుండా, కనీసం సౌకర్యాలు కలిగించకుండా పెట్టినారు. అటే జగన్మోహన్ రెడ్డిని అక్కడ తెలంగాణలో జైల్లో వేసినప్పుడు ఆయనకు అన్ని ప్రొవైడ్ చేశారు. ఆయన ఈయన 3 టైమ్స్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు కూడా ఏమి ప్రొవైడ్ చేయకుండా ఆయన అట్ట ఒక చిన్న రూమ్ లో వేసేసి బంధించి పెట్టినారు. ఒక కేసు ప్రూవ్ అవ్వలేదు, ఆయన ఏమైనా చేశారని ప్రూవ్ అవ్వలేదు. జస్ట్ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్నారు. ఆయన కూడా తప్పకుండా బయట వచ్చేస్తారు, బాగా వస్తున్నారు. మేమందరం కూడా ఆయన బయట రావాలని చెప్పి పూజలు చేస్తున్నాము. తప్పకుండా ఆయన ఈ వారం లోపల ఖచ్చితంగా బయట వచ్చేస్తారని చెప్పి అండి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసేదానికి వాళ్ళకి తెలుస్తుంది అక్రమాలు జరిగేది. బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఎంత అక్రమాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఆయన ఇన్నేళ్ళు 40 ఇయర్స్ రాజకీయంలో ఉన్నాడు. 40 ఇయర్స్ లో ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఆయన పైన ఒక్క ఆరోపణ లేదు, ఒక అలిగేషన్ లేదు. అట్లాంటి ఆయన ఇప్పుడు వచ్చి ఎందుకు చేస్తారండి ఏమైనా అలిగేషన్? ఆయన మన కోసం అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఫ్యాక్టరీస్ తెచ్చి బిల్ గేట్స్ తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ అనే పెద్ద వ్యవస్థని హైదరాబాద్ తీసుకొచ్చారు. మనం నెక్స్ట్ అమరావతి, నెక్స్ట్ హైదరాబాద్ కంటే బాగా చేయాలని చెప్పిన ఆయన విజన్ ని ఇప్పుడు మనం కూని చేస్తున్నారు ఈ 4 ఏళ్లలో. తప్పకుండా బాబు గారు వచ్చిన తర్వాత ఒక్క అమరావతే కాదు, మన తిరుపతి కానీ అక్కడ ఇటుపక్క కర్నూలు సైడ్ కానీ
లేకపోతే విజయవాడ సైడ్ గాని ప్రతి ఒక్కదిగా డెవలప్ చేస్తాం. ఆయన అది ఆయన విజన్ తప్పకుండా చేస్తారు. లోకేష్ గారు ఏం తప్పు చేశారండి? ఏమి తప్పు చేయలేదు. ఆయన ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన పోయి రింగ్ రోడ్ కేసులో అరెస్ట్ చేస్తానని చెప్తున్నారు. అది అది అసలు రింగ్ రోడ్ లేదు. రింగ్ రోడ్ ఇంకా దానికి లేఅవుట్ లేదు, ఏమి లేదు. లేని దాని గురించి ఏమి అరెస్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు డిలే చేస్తున్నారు? అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అరెస్ట్ చేసేసి ఉండొచ్చు, ఎందుకు డిలే చేస్తున్నారు? వాళ్ళకి ఒక కేసు లేదు అరెస్ట్ చేసేదానికి. ఏదో ఒక సృష్టించి అరెస్ట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. సృష్టించేదానికి కూడా అక్కడ ఏం లేదు. అందుకని ఇన్ని రోజులు డిలే చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఇంకొంచెం ప్రజలు ఇంకా తిరగబడతారు ఈ గవర్నమెంట్ పైన. లోకేష్ గారిని కానీ అరెస్ట్ చేస్తే ప్రజలు ఇంకొంచెం తిరగబడతారు. తప్పితే వాళ్ళకేం ప్లస్ లేదు దీనివల్ల. వాళ్ళు ఏం సాధించేది లేదు దీనివల్ల.